బాబు ఎంట్రీ తెలంగాణకు ఎందుకు ప్రమాదం, రాష్ట్రం విడిపోయాక ఇంకా అదే ఆలోచన అంటూ నవీన్ శెట్టి గారు చెప్తున్నారు. బాబు ఎంట్రీ ఎందుకు ఉండాలి తెలంగాణలో, ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు మన టీడీపీకి మళ్ళీ అవకాశాలు కల్పించాలి? ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇంకొక పార్టీ ఆంధ్ర పెత్తందారితనాన్ని బలవంతంగా తెలంగాణ మీద రుద్దేటువంటి ప్రయత్నం ఎందుకు? అక్కడ ఏపీ ఆల్రెడీ సంక్రాంతిపోయింది, దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పు. ఎందుకు మా తెలంగాణ మీద వాళ్ళ పెత్తనం మాకెందుకు అవసరమా? అవసరమే లేదు. వాస్తవం చెప్పాలంటే మాకు అనవసరం. మేము ఖచ్చితంగా మాట్లాడతాం, ఇలానే మాట్లాడతాం. చంద్రబాబు లాంటి వాళ్ళు కనుక తెలంగాణలో అడుగు పెడితే బరాబర్ నిలదీస్తాం, బరాబర్ గెంటేస్తామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సిబిఎన్ మ్యాటర్లో ఎందుకు అలా విషయం చెబుతున్నాం శ్రీను గారు అంటూ ఇదే చెప్తున్నాం కదా, అనవసరం. తెలంగాణకు బాబుతోటి పని లేదు. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర పెత్తందారి, ఈరోజు ఆంధ్ర కార్పొరేట్ శక్తులు తెలంగాణను ఏ విధంగా నాశనం చేశారో, తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశారో మేము చూసినాం. కాబట్టి అందుకోసమే ప్రాణాలకు తెయించుకుంటున్నాం. మళ్ళా ఆ యొక్క పెత్తందారితనాన్ని మేము ఎట్టి పరిశ్రమ సహించం. కేసీఆర్ ఆ పని చేస్తేనే ఆ కేసీఆర్ను బండ కేసి కొట్టడం, కిలోమీటర్ లోతున పాతి పెట్టడం. కేసీఆర్ ఆంధ్ర పెత్తందారితనాన్ని ఈరోజు ఆహ్వానిస్తే, ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తే బరాబర్ నిలిచడం, బరాబర్ బొంద పెట్టినాం. అదేవిధంగా బాబు లాంటి వాళ్ళని అస్సలే సహించమనే విషయం కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మీరే అంటే కొంత నేను కరుకుగా ఉండొచ్చు, కరుకుగా మాట్లాడచ్చు, ఎందుకంటే మేము అనుభవించాం ఆ బాధలన్నీ కూడా, తరతరాలుగా అనుభవించి వస్తున్నాం. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితులను అలాంటివి చేయం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మేము వాచ్ డాగ్లా పనిచేస్తూ ఉంటాం, ఖచ్చితంగా వాచ్ డాగ్లా పనిచేస్తాం. ఇంకా మాకు వేరే ఆలోచన లేదు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడమే మాలాంటి వాళ్ళ లక్ష్యం తప్ప వేరే కాదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాబు లాంటి వాళ్ళు కానీ, జగన్ లాంటి వాళ్ళు కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను ఎట్టి పరిస్థితులను సహించం. మీరు రండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రండి, ఉద్యోగాలు చేసుకోండి, బతకండి. మేము ఎలాంటి గత 10 సంవత్సరాలు ఎలాంటి ఘటన కూడా జరగలేదు, ఇక ముందు కూడా జరగవు. కానీ ఇక్కడ మా పైన పెత్తనాన్ని చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాలాంటి ప్రశ్నించే గొంతుకలు కానీ, మాలాంటి వాచ్ డాగ్స్ కానీ ఎట్టి పరిస్థితులు సహించమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు మేమంతా కూడా ఒక రక్షకులుగా పనిచేస్తూ ఉంటాం, ఆ దిశగానే మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.